పేతురుని ఒక రోజు అడుగుతాడు, మీరు నిజంగానే నాకు స్నేహితులా అంటాడు. నిజంగానే స్నేహితులు ప్రభువా, అయితే ఒక మాట అంటాను, నువ్వు స్నేహితుడు అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నేను హెచ్చింపబడ్డానికి నా కొరకు పనిచేస్తావా అన్నట్టు. చేస్తాను ప్రభువా అన్నాడు. ప్రాణం పెట్టేంతగా చేస్తావంటే ప్రాణం పెట్టేంతగా ఏంటి ప్రభువా, ఈ ప్రాణం పెట్టిందే నువ్వు. ఈ భావజాలం అంతా పేతురికి అర్థమైన తర్వాత పేతురు ఏం చేశాడు చెప్తా, పేతురిని ప్రభు వచ్చాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు అంటాడు. అవును ప్రభువా, నేను ప్రేమిస్తాను, నా కుటుంబం కన్నా, నా స్నేహితుల కన్నా, నా బిడ్డల కన్నా, నా భార్య కన్నా, మా అత్త కన్నా, మా మామ కన్నా, నా చుట్టూ ఉన్న అన్నదమ్ముల కన్నా, నా పరిచర్య కన్నా, అన్నిటికన్నా నిన్నే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. ఎంతగా ప్రేమిస్తున్నావు, నీ కొరకు చచ్చిపోయి ఎంతగా ప్రేమిస్తాను. అప్పుడు ప్రభు అంటాడు, అయితే నా గొర్రెల్ని మేపుతూనే గొర్రెల కొరకు చెప్పండి, ప్రాణం పెట్టేశాడు. నిజమైన స్నేహం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన నుంచి ఏం కోరుకోదండి. నిజమైన స్నేహం ఏడు చెప్పినా మన కోసం ఒక్కొక్కటి చెప్పండి, వదిలేసుకుంటారు, ఆడైన నిజమైన ఫ్రెండ్. మన కోసం ఎవడైతే అన్నీ వదిలేసుకుంటున్నాడో, వాడి పేరుని, వాడి ప్రఖ్యాతిని, వాడి సమయాన్ని, వాడి యొక్క బలాన్ని, మనకు కావలసినవన్నీ వాడు మన కొరకు వదిలేసుకుంటుంటే వాడే నిజమైన స్నేహం. వాడు అలాంటి ఎప్పుడు వదలకు, ఎందుకంటే వీడు సహోదరుడు కన్నా గొప్పడు, వీడు మన గర్భాన్ని పుట్టిన అన్న కన్నా తమ్ముడు కన్నా గొప్పడు. వాడిని ఎప్పుడు వదలకండి, మన కొరకు త్యాగం చేసి, మన కొరకు నిందలు మోసి, మన కొరకు బాధలు మోసి, మన కొరకు అన్నీ చేసిన అలాంటి ఎప్పుడు వదలకండి. అలాంటి వాడు, అలాంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు ఎవరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పేదరికి అర్థమైపోయింది, ప్రాణం ఏంటి ప్రభు, నేను తల క్రిందలుగా నీ కొరకు సిలువ వేయబడ్డానికి సిద్ధం. తల క్రిందలుగా చనిపోయాడు ఎవరు చెప్పండి, పేదరి గారు. ఇంకా స్నేహాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత స్టెఫన్ కూడా ఫ్రెండ్, ఎవరికి, యేసుక్రీస్తు వారికి. ఫ్రెండ్ కోసం చెప్తుంటే, ప్రాణాలు తీసేస్తుంటే నా ఫ్రెండ్ హెచ్చింపడ్డానికి నేను ప్రాణం ఇచ్చేస్తానని ఆ ఫ్రెండ్ వైపు చూసి చచ్చిపోయాడు. మనమైతే ఏమంటాం చెప్పండి, పొరపాటున మన ఫ్రెండ్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకుంటే దరిద్రుడు, అంతా నీ వల్ల జరిగిందని అంటాము. ఎవరిని, ఫ్రెండ్ని. మధ్య ఒకటి అలాగే దూరం అయిపోయింది నాకు, జేమ్స్తుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా కదా అర్థం, జేమ్స్తుంటే ఇబ్బందిగా ఉంటే స్నేహం వదిలేస్తారా, ఇబ్బంది బాధలు నిందలు వస్తే స్నేహం చేయరా, స్నేహం మీకు తెలియదు నేను అనుకున్నాను, అరే నేను ఫ్రెండ్ అనుకున్నాను, నా రాంగ్ డెసిషన్ రా మిమ్మల్ని ఫ్రెండ్ అనుకోవడం అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, స్టెఫన్ చంపేస్తున్న ఆ ఫ్రెండ్ వైపు చూసి నేను వచ్చేస్తున్నాను అన్నాడట. మనకి ఇబ్బందులు కలిగిన, సమస్యలు కలిగిన, ఎవరి వలన మనకి ఇబ్బంది కలిగిన ఆయన ఎప్పుడు మన స్నేహితుడు కాదని లోకంలో చెప్పండి అనుకోవద్దు. మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన స్నేహితుడు మన కొరకు రక్తం కాచాడు, మన స్నేహితుడు మన కొరకు తన నిండు జీవితాన్ని చెప్పండి అర్పించేశాడు. స్టెఫన్ చనిపోతూ యేసుప్రభువ వచ్చేస్తున్నాను అన్నమాట. యేసుప్రభువ వచ్చి, మీరు నాకు స్నేహితులన్నా వెంటనే భుజం చేసేయలేదట, మనమైతే ఏం చేద్దాం చెప్పండి, రారా అలా వెళ్ళిపోతాం అంటాం మనం. వాళ్ళు ఎప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా గౌరవాన్ని చెప్పండి తగ్గించలేదు. ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెండే కానీ ఆ ఫ్రెండ్ గౌరవాన్ని ఎప్పుడు మనం చెప్పండి తగ్గించుకోవడం. ఆయన గౌరవాన్ని అలా ఇస్తూనే గౌరవంగా ప్రాణం ఇచ్చేశారు. చివరికి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, గొప్పవాడు తక్కువని కొరకు చెప్పండి ప్రాణం ఇచ్చేశాడు. మన స్నేహాలు ఎవరితో చేస్తాం చెప్పండి, మన మిడిల్ క్లాస్ అయితే మిడిల్ క్లాస్తోనే ఉంటాం, మన గొప్పవాళ్ళు అయితే చెప్పండి గొప్పవాళ్ళతోనే ఉంటుంది. మన అందరూ కులస్తులు అనుకోండి, ఆ కులగైతేనే స్నేహం చేస్తాం. మనమంతా బంధువులు అనుకోండి, ఆ బంధువులతోనే స్నేహం చేస్తాం. కానీ ప్రభు చూడండి, గొప్పోడు చెప్పండి, పాపులతో స్నేహం చేయడానికి శరీర ధరగా వచ్చి చచ్చిపోయాడు. నిజానికి ఆయన మనతో స్నేహం చేసేంత గొప్పలు ఏమీ కాదు, కానీ ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఇలాంటి ఫ్రెండ్ను లేచి ఎవడో గాలోడిని ఫ్రెండ్ ఆడి కోసం నువ్వు ఏదో చేస్తానంటే నేను చెప్తున్నాను, ఆడేం చేయండి నీ కోసం గుర్తెట్టుకో, ఆడు చక్కగా వెళ్ళిపోతాడు. చాలామంది దేనికి చచ్చిపోయారంటే ఫ్రెండ్తో తిరిగి లారీని గుర్తి చచ్చిపోయారు. దేనికి చనిపోయారంటే ఆడు ఇరికించేసి ఇటు సైడ్ అయిపోయాడు. దేనికి చనిపోయారంటే ఈరోజు స్నేహితుల వల్ల సగ జీవితాలు నాశనం అయిపోవడం లేరండి, అలా
వాళ్ళు చేసే ఆ భయంకరమైన కార్యాలు, వారు రెచ్చగొట్టే విధానాలు, బోడి సలహాల వల్లే ఈరోజు స్నేహాలు ఈరోజు ప్రాణాలు తీసేస్తున్నాయి. కానీ ఈ స్నేహంతో మీరు జతకట్టండి, ఈయనకి హృదయాన్ని ఇచ్చండి, ఈయనకి గౌరవాన్ని ఇచ్చండి, ఈయనకి జీవితాన్ని ఇచ్చండి, ఈయన ఎప్పుడు మీ నమ్మకాన్ని ఉంచండి. ఇంతకన్నా ముగిస్తూ మంచి మాట అన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగితే. నీ ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పనా, నీకు ఏ సమయానికి ఏం కావాలో చెప్పండి, అవన్నీ చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పినా, మన పర్సులో డబ్బులు ఏమన్నా చూసుకుంటాడు. మన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పినా, వీడికి ఏమైనా పని కొత్త లేదు చూసుకుంటాడు. కానీ మన ఫ్రెండ్ ఎలా ఉంటాడు చెప్పినా, మన కోసం అన్నీ ఇచ్చేయడానికి రెడీ అయిపోతాడు. అందుకే ముస్తఫా డేలో మనం తెలుసుకోవాల్సిన చెప్పండి మంచి మాట ఏంటంటే, చెప్పండి మన నిజమైన స్నేహితుడు దావీదు లాంటి వాడు, యోనాథాన్ లాంటి వాడు అయి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు యోహాను ప్రభు లాంటి వాడు అయి ఉండాలి. మన నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు.